పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్ చంద్రబాబు అరెస్ట్ తర్వాత యువగలం పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు పొద పొదరాడ గ్రామం దగ్గర వచ్చేదే ఆగిపోయింది ఈ నేపథ్యంలో మొత్తం పాదయాత్ర యువగలం పాదయాత్ర ముందుకు సాగుతుందా ఆగుతుందని కూడా అందరూ కూడా తెలుగుదేశం నాయకులు కావచ్చు అలాగే మొత్తం అంతా కూడా వైసీపీ నాయకులు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు యువగలం ఆగిపోతే జరగదని చెప్తున్నారు ఈ నేపథ్యంలో యువగలం పాదయాత్ర మళ్ళీ మొదలుపెట్టేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు రేపటి నుంచి అంటే ఇరవై ఏడవ తేదీ నుంచి కూడా యువగలం పాదయాత్ర ముందుకు సాగేందుకు మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులందరూ కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితే మనకు ప్రధానంగా ఉంది ప్రస్తుతం యువగలం పాదయాత్ర ఏ విధంగా సాగుతుంది ఉమ్మడి గోదా తూర్పు గోదావరి జిల్లాలో అలాగే ప్రధానంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు కటకంశెట్టి గారు ఉన్నారు రా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ మళ్ళీ యువగలం పాదయాత్ర మళ్ళీ మొదలుగా పోతుంది ఎక్కడైతే రాజుల్లో ఆగిపోయిన పాదయాత్ర అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు ఎలా ప్రారంభించబోతున్నారు అలాగే మొత్తం ఏ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తం ఏ విధంగా స్వాగతం పలకపోతున్నారు అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి పొదలాడ గ్రామం నుంచి ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము మరి ఈరోజు ఎంత స్పందన ఉందంటే జనాల్లో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరష్టం చూసి చాలామంది అంటే సందిగ్ధంలో న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా వన్ సైడ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు సార్ ఈరోజు మామూలుగా పూర్వం మన లోకేష్ బాబు గారు యువగలం నడిచేటప్పుడు మన జరిగే జరిగే లాస్ట్ టైం జరిగేటప్పుడు రాయలసీమ నుంచి స్టార్ట్ చే అపూర్వ స్పందనతో స్టార్ట్ అయింది సార్ లోకేష్ బాబు గారు అడుగు అడుక్కి మాకు విజయం చేకూర్చారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎన్నిక ఎన్నికల్లో కూడా పులివెందలను కూడా మనం కొట్టి అక్కడ ఎమ్మెల్సీ గెలిచాము అంటే ఒక యువగలం ఈరోజు లోకేష్ గారు పాదయాత్ర అక్కడ అంత అపూర్వ స్పందన మాకు ఒక మంచి నాయకుడు ఫ్యూచర్ లీడర్ లోకేష్ బాబు గారు మాకు ఉన్నారు మాకు ఎటువంటి కష్టం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పట్టిమతో పనిచేస్తున్నారని చెప్పి ఒకే స్పందనతో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి విసిగిపోయి ఈరోజు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా మేము ఉత్తరాంధ్రాన్ని పూర్తిగా అక్కడ పులివెందల్లో కూడా మెజార్టీ తెచ్చివ్వడానికి కారణం మెయిన్ కారణం ఇవ్వగలం సార్ లోకేష్ గారు పాదయాత్రే పనిచేసింది అప్పటి నుంచి మేము కంటిన్యూగా ఈ జన సముద్రాన్ని చూసి తల్లడిల్లిపోయి కావాలని లోకేష్ బాబు గారికి బ్రేక్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని అక్రమరష్ణ చేసి ఫ్యామిలీని డిస్టర్బ్ చేసి మైండ్ గేమ్ ఆడుతున్నారు కానీ ఈరోజు సత్యమే జైతే మా నాయకుడికి బెయిల్ వచ్చింది ఇప్పుడు లోకేష్ బాబు గారు రేపు నుంచి యువగలం స్టార్ట్ చేస్తున్నారు అప్పుడే అలా ఉందంటే ఈరోజు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగే ఈ యువగలం ఏ రేంజ్లో ఉంటుంది అన్నది ఒకసారి ఊహించక్కర్లేదు సార్ ప్రతి ఒక్కరూ అంటే న్యూట్రల్గా ఉండే వ్యక్తి అటేపు ఉండే వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు ఒక పక్కన జనసేన పార్టీ కూడా కలిసి వేలతో మద్దతు పలికింది పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ప్రణాళికలు రచించి ప్ర మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారని చెప్పి ఖచ్చితంగా అందరూ కూడా లోకేష్ బాబు గారికి ఈరోజు మద్దతు ప పలుకుతున్నారు సార్ ఒక పక్కన జనసేన కార్యకర్తలు ఒక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక పక్కన ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు సార్ ఎవరిని మనం రమ్మని ఫోన్ చేయగలదు సార్ ఈరోజు వాళ్ళకు వాళ్ళే లక్షల్లో ఈరోజు ఖచ్చితంగా లోకేష్ బాబు గారికి మద్దతు పలుకుతున్నారు పొదలాడ గ్రామం నుంచి స్టార్ట్ అయ్యే లోకేష్ బాబు గారు పాదయాత్ర దండయాత్ర సార్ అది జగన్ చేసే పరిపాలన మీద దండయాత్ర ఈ దండయాత్ర కంటిన్యూగా సాగుతుంది ఎవరు ఆపడానికి సరిపోరు ఎవరు ఆపినా ఏం జరుగుతుంది అన్నది ప్రత్యక్షంగా మీరే చూస్తారు ఖచ్చితంగా అందరూ చాలా ఈరోజు ఛాలెంజ్గా తీసుకున్నాం లోకేష్ గారు పాదయాత్ర ఆపకుండా నడుస్తారు లోకేష్ గారు వెంట మేము అందరం ఉన్నాం ఖచ్చితంగా ఆయన కోసం మేము ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాం ఖచ్చితంగా లోకేష్ గారు మాకు ఫ్యూచర్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి నాయకుడికి మా లోకేష్ బాబు గారు ఆ తర్వాత నాయకత్వం మా లోకేష్ బాబు గారిది ఖచ్చితంగా ఆయన చేసే దండయాత్రకి మేము అందరం కూడా సైనికుల కింద పనిచేస్తున్నావు సార్ అంటే ప్రధానంగా ఈ చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ కేసుకు భయపడి అతను బాగున్న కేసులు అరెస్ట్ చేస్తారని భయపడి ఢిల్లీ పారిపోయి పాదయాత్ర ఆపేసి అని చెప్పేసి వైసీపీ నాయకులు పదే పదే విమర్శలు చేసేవారు ఏ కేసు ఉంది సార్ ఏ కేసు ఉంది ప్రతి జనానికి తెలుసు ప్రతి ప్రధానికానికి తెలుసు ప్రతి పౌరుడికి తెలుసు ప్రతి చదువుకున్నవాడికి తెలుసు చదువు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు సార్ ఇక్కడ కేసు అనేది లేదు ఫైబర్ నెట్ ఫైబర్ నెట్కు కేసు అన్నారు ఫైబర్ నెట్ తక్కువలో ప్రజలకు అందాలని ఏకైక ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం రింగ్ రోడ్డు అమరావతి అవ్వలేదు ఇంకా రింగ్ రోడ్డు లేదు దాని మీద కేసేయండి సార్ ఇలాంటి ఇవన్నీ అక్రమ కేసులు అక్రమ అరెస్టులు చేసి మా విజయ యాత్రను అడ్డుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఇందులో ఏ రకమైనటువంటి కేసు లేదు ఏ ఏటువంటి అవినీతి లేదు సార్ ఒక యువతకి ఎటువంటి సందేశం యువగలం పేరు పెట్టారు పేరుకి యువతకి ఎటువంటి సందేశం ఇవ్వడం లేదు కనీసం ఎటువంటి లోకేష్ కూడా ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు చెప్తున్న పరిస్థితి సార్ యువగలం పేరుతో మేము రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాడిని యువగలం పేరుతోటే ఆగి ఆగిపోయిన నిరుద్యోగ యువతకి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇవ్వటానికి ఖచ్చితంగా ముందుకు వస్తాం సార్ లోకేష్ బాబు గారు ప్రతిరోజు యూత్ గురించే యువత గురించి యువత రాజకీయాల్లో ఉండాలి యువతే ముందు నడపాలి యువత అని ఆయన టెక్నాలజీ ప్రకారం ఆయన ముందుకు వెళ్తున్నారు సార్ అందరినీ కలుపుకుని మార్గదర్శులుగా పెద్దలను నిలబెట్టి అన్ని చేసుకుని వెళ్తున్నారు ఖచ్చితంగా యూత్ అంతా లోకేష్ గారు వైపే ఉంది సార్ ఈరోజు లోకేష్ గారు లోకేష్ బాబు గారు ఎలా చెప్తే అలా నడుచుకునే విధంగా యువత ఉన్నారు సార్ ఈరోజు ఖచ్చితంగా ఫ్యూచర్ లీడర్ మాకు లోకేష్ బాబు గారు ఆయన అడుగుల్లో మేము అడుగులు వేసి అడవటానికి రెడీగా ఉన్నాం సార్ ఖచ్చితంగా యువ యువగలం పేరుతో నిరుద్యోగత మొత్తం రెండు లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ వచ్చాక రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడంలో కీలక పాత్ర నారా లోకేష్ గారు పాటిస్తారని చెప్తున్నాను సార్ అంటే పొదలాడి నుంచి రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది గతంలో ఉన్న రూట్ మ్యాప్ ఉందా ఇప్పుడు కొత్తగా మారిందండి పొదలాడి నుంచి సార్ పొదలాడి నుంచి స్టార్ట్ అయింది అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రాజాల నుంచి ఇలాగా మన అమలాపురం అమలాపురం మీదుగా ముమ్మడివరం ముమ్మడివరం మీదుగా కాకినాడ కాకినాడ నుంచి పిఠాపురం తుని ఇక్కడ వరకు ఖచ్చితంగా వాళ్ళు ఏ రోజుగా రోజు ప్రణాళిక చేసుకుని రూట్ మ్యాప్ ఉంటుంది సార్ ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా మా లోకేష్ బాబు గారు పాదయాత్ర ఆపడం అన్నది వాళ్ళ తరం కాదు సార్ ఆపే దమ్మే ఎవరికీ లేదు బహిరంగ సభలు కూడా ఉన్నాయండి బహిరంగ ప్రతి నియోజకవర్గంలోనూ బహిరంగ సభ ఉంది సార్ ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంది ఇదివరకు ఎలాగ ఉండేదో సేమ్ అలాగే నడుస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అక్రమరస్ట ముందు ఎంత ఫ్లో ఉందో మీకు తెలుసు ఇప్పుడు అక్రమ అరెస్ట్ తర్వాత అందరూ విసిగిపోయి లోకేష్ బాబు గారితో తలరి తరలి రావటానికి ఇంకెంతమంది కెరటాలకని తరలి వస్తున్నారని చెప్పి వాళ్ళు మీకు చాలా ప్రత్యేకంగా చెప్తున్నాను సార్ చాలా మార్పు వచ్చింది అరెస్ట్ తర్వాత చాలా మార్పు వచ్చింది యువగలంలో ఖచ్చితంగా యువగలంలో మొన్న నడవటానికే ప్లేస్ ఉండేది కాదు మాకు లోకేష్ బాబు గారు యువగలం చేసేటప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితిని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి ముందు మేము ఈ సన్నాహాలు చేసుకున్నాం సార్ జన సముద్రాన్ని ఎలా కంట్రోల్ చేయాలని మళ్ళీ ఆటంకాలు ఏమైనా క్రియేట్ చేసే అవకాశం ఉంది పాదయాత్రకు మళ్ళీ ఆ గతంలో ఎక్కడ అక్కడ భవిష్యత్తు గ్యారెంటీ యాత్రలో చంద్రబాబుకి ఆటంకం అక్కడక్కడ జరిగాయి చెప్పేస్తున్నారు యువగాలంలో కూడా అక్కడక్కడ గొడవలు కూడా జరిగాయి పోలీసులు సరైన రక్షణ కల్పించలేదని కూడా పదే పదే చెప్పేవారు ఇప్పుడు కూడా ఎలా ఏదన్నా డిస్టబెన్స్ ఉండేదో ఖచ్చితంగా ఉంటుంది సార్ ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం వీళ్ళు అందరూ కూడా ఏ గవర్నమెంట్ అయితే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పనిచేస్తున్నారు అన్నది జనాల్లో ఉంది ఎటువంటి ఆటంకం కలిగించినా వాళ్ళకి ప్రమాదం అని కూడా ప్రతి ఒక్కరు గ్రహిస్తున్నారు వాళ్ళు ఆటంకం కలిగిస్తే వాళ్ళకే నష్టం వాళ్ళకే నష్టం పాదయాత్ర అనేది మాత్రం ఆగదు ఇది దండయాత్ర ఇది మేము విజయ యాత్ర చేసేంత వరకు ఇది దండయాత్ర అని చెప్పి మరొకసారి చెప్తున్నాను సార్ మీకు థ్యాంక్ యూ సార్ ఇది ఇది చూస్తున్నాం ప్రస్తుతం అయితే ఇరవై ఏడో తారీఖు అంటే రేపు నుంచి అయితే పొదరాడులో రాజేల నుంచి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి యువగలం పాదయాత్ర అయితే ప్రారంభం కాబోతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి జనసేన టీడీపీ పొత్తు తర్వాత జరుగుతున్న యువగలం పాదయాత్ర ఒక పాదయాత్ర కాదు ఒక దండయాత్రగా అవినీతిపై అవినీతి సీఎంపై చేస్తున్నటువంటి దండయాత్ర కూడా చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి పాదయాత్రకు మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులందరూ కూడా ఆహ్వానం పలికేందుకు ఆ పాదయాత్ర ముందుకు సాగించేందుకు మేమంతా ఒక సైనికుల్లాగా అలాగే ఒక యువ యువ యువకులంతా కలిసి ఈ యొక్క యువగలం పాదయాత్రను విజయవంతంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అక్కడక్కడ సభలు కూడా నిర్వహించేందుకు అన్ని కూడా ఏర్పాట్లు చేస్తారు ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి యువగలం పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగేది లేదు ముందుకు సాగి తీరుతాం అంటూ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అలాగే కరకం శెట్టి ఆ ప్రభాకర్గా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఇక మన రాముతో ప్రకాష్ ఆర్టీవీ ఆకినండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది